రెండవ రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. తమ్మినేని సీతారాం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు శాసనసభ స్పీకర్ ఎన్నికపై తెలుగుదేశం పార్టీకి అధికార పక్షం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరగ్గా ఇవాళ శాసనసభాపతిగా తమ్మినేని సీతారాం లాంఛనంగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. సభాపతి ఎన్నిక కోసం బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. సాయంత్రం 5 గంటల్లోగా సభాపతి పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయాలని ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనిత, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గొల్ల బాబురావులతో కలిసి సీతారాం నామినేషన్ పత్రాన్ని ప్రొటెం స్పీకర్కు అందజేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సంతకాలు చేశారు. ఆయన ఒక్కరే దరఖాస్తు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బొత్స విలేకరులకు వెల్లడించారు. ఆయన ఎమ్మెల్యేగా 6 సార్లు, మంత్రిగా 3 సార్లు బాధ్యతలు నిర్వర్తించారని, సభా గౌరవాన్ని సంప్రదాయాలను కాపాడడంలో ప్రత్యేకతను చాటుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గౌరవనీయులు తమ్మినేని సీతారాం గారిని, అహ్మదాబాద్ శాసనసభ్యుల్ని స్పీకర్గా మరి పార్టీ తరఫున ఎన్నుకోబడి శాసనసభలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఆయన తరఫున ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి వారు 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం ఆయనకు అనుభవం ఉంది. మంత్రిగా కూడా మరి 3 పర్యాయం మంత్రిగా కూడా ఆయన చేసిన అనుభవంతో ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. శాసనసభని మా పార్టీ అయితే పూర్తిగా విశ్వసిస్తున్నాం. శాసనసభ గౌరవాల్ని, విలువల్ని ఆయన పాటించి అందరికీ శాసనసభకు ఔన్నత్యాన్ని తీసుకొస్తారనేది అందులో ఏ విధమైన సందేహం లేదనేది మనం నమ్ముతున్నాం. శాసనసభ స్పీకర్ ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అధికార పక్షం నుంచి ఏ సమాచారం రాలేదు. స్పీకర్ పదవికి అధికార పక్షం నుంచి తమ్మినేని సీతారాం బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అప్పుడు టీడీపీ సభ్యులెవరూ వెంటలేరు. గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షం నుంచి స్పీకర్ ఎన్నికపై సమాచారం ఇచ్చేవారని టీడీపీ వర్గాలు తెలిపాయి. స్పీకర్ నామినేషన్ పత్రాలపై ప్రతిపక్ష సభ్యులు కూడా సంతకాలు చేస్తారని, ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పిలిస్తే హాజరవుతారని కూడా ఒక సీనియర్ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కానీ తమకు ఏ సమాచారం రాకపోవడం ఆశ్చర్యపరిచిందన్నారు. ప్రధాన ప్రతిపక్షం మద్దతు తీసుకోవాలన్నది రూలు కాదని, అదొక సంప్రదాయం మాత్రమేనని వ్యాఖ్యానించారు. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక ముఖ్యమంత్రి జగన్ వైఖరి టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశమైంది. సభలో ప్రమాణ స్వీకారం చేశాక సీఎం ప్రతిపక్ష బలాల వైపు వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి వెళ్లడం ఆనవాయితీ. పోయినసారి సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వద్దకు వచ్చి కరచాలనం చేసి వెళ్లారు. గతంలో వైఎస్ సీఎం అయినప్పుడు కూడా ఇలాగే చంద్రబాబు వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళ్లారు. ఇప్పుడు జగన్ అటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు మిగతా ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇదే విషయం కొందరు ఎమ్మెల్యేలు తమ నేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.